అంటే మీరు పనిచేయని కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేరు, ఆల్మోస్ట్ లేరు, అసలు లేరు. ఎందుకంటే వైనాగేశ్వర గారి దగ్గర నుంచి, కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి, మోహన్ గాంధీ, టి కృష్ణ, రాఘవేంద్రరావు, దాసనాండరావు, రాఘవేంద్రరావు, రేలంగ్ గారు, వంశీ గారు, జంజాల, జంజాల గారు, జంజాల గారు ఫుడ్ పెట్టాయండి. అహనాబెల్లి అంటే సినిమా, అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది. కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన, ప్రతిఘటన తర్వాతే కదా వచ్చింది. ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటివ్ అనుకునేవాడు కాదు, తర్వాత తెలిసింది నా వాయిస్ నా డైలాటిక్స్ బట్టి. అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్ కానీ, మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా, అక్కడ వాడినే కదా. అదే అంటున్నా, అదే. కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు, అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. తర్వాత మొండిమగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంత్ గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పట్టుబట్టం కాదండి, చనికాల భరణి ఉన్నాడు, అతను మాట్లాడేది పక్క అవును తెలంగాణ పక్క. కాకపోతే పాపులారిటీ విషయం, మీరు ఎందుకు వచ్చింది నాకంటే నా డిక్షన్లో ఎంజాయ్మెంట్ కామెడీ ఉంటుందండి. నా ఎప్పుడు కూడా నా ఏము ఎంత విలన వేషం వేసినా సరదాగా విలన్ కూడా ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఊరికే సాయంకాలం పూట వచ్చి రెండు కుట్టేసుకుని వాడు కొడితే పడి అది ఆ విలన్ నాకు నచ్చదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి అందులో. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి విలన్ అంటే బాగా ఇష్టం నాకు. అందుకని సినిమాల్లో జనరల్గా ఆ సినిమాలో నా వేషాలకి కుమాండరిజం ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు పెట్టుకునేవారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చి అంటే? నిజంగా చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మేనరిజం క్రియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు. ఆ సినిమా రోజు వెళ్ళటం మొదటి రోజు ఆయన పక్క పిలిచి డైరెక్టర్ అరగంట చెప్పడం ఇలా అనుకున్నాం కోటగారు, మీకు కూడా ఏమైనా ఉంటే తగిలించండి బాగుంటే పెట్టేద్దాం అంటాం. ఏదో తగ్గితే వచ్చింది తెలిసింది కబాలనా పెట్టడం సక్సెస్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేనరిజం సేపు ప్రత్యేకంగా ఉండవు, మనం రొటీన్గా మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అవునండి, ఆత్రేయ రచనలాగా. అవును, అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. నన్ను వేషంతో రెండు మూడు రోజులు ముందు మాట్లాడినవి నాలుగైదు సినిమాలు ఉంటాయి, అవి జంజాల గారివి మెయిన్ మెయిన్. ఎందుకంటే విగ్గులు అవి ఎలా చేయడం, అందుకని బట్టలు చేయాల్సి వచ్చింది. ఒకసారి జయకృష్ణ గారి సినిమా మేకప్ జయకృష్ణ, అవును మేకప్ జయకృష్ణ, ఆయన ఏంటంటే గీసేవాడు రోజు అనాథులుగా, ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి నీకు, జుట్టు పెరగాలంటే అన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం. అలా మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి, అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా ఏం చేసింది ఏం లేదు. అదే మీకు తక్మా సినిమాలన్నీ బిగ్గులు మిస్సాలు ఇవన్నీ కామనే కదా మీకు. బాపిరెడ్డి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు, విజయ బాపిరెడ్డి గారి సినిమాలు. ఈ ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి నా కెరీర్కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు, లేకపోతే నేను రేజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు? ఎలా చెప్తానండి, సత్యనారాయణ, ఓకే, పిండే చాడండి, హలో బ్రదరు, ఒక్క సినిమానే ఉందిలేండి, జూలకట్ మన ఇది లంబ జంబలకడి పొంబ, ఏ సినిమాలో లేదు సీతారత్నం గారు అబ్బాయి, ఆమె ఆమె అంత గొప్ప సినిమా అంటే మరి ఇంట్లో వెళ్ళాలి అంటే ఇంట్లో అసలు అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కదా, మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్లోని రీల్స్. అంటే ఆయన జనరల్గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు, అవును, దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు, అవును, మంచి విద్వత్తు ఉన్నవాడు ఆయన. మీరు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీరు మీకు తెలియని టైటిల్స్ కావు, ఆ ఒక్కటి అడకు, చిలక్కొట్టుడు,
ఏమండి ఆవిడ వచ్చింది అని మామూలుగా చాలా కొలకీలుగా ఉంటాయి. హలో బ్రదరు, హలో బ్రదర్, ఆమె ఆమె ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో వంటింట్లో ఇలాగా రకరకాలు. ఈ సచ్చినాయని ఓకే, ఆయన సినిమాలు 50 సినిమాల్లో 3-4 తప్పితే తక్కువ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు. ఏదో చెవులపూలో కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిక్చర్. మొదటి సినిమా లాస్ట్ సినిమా కూడా చేశారు. చేశారు రామకైది ఒక దానిలో లేరు, 2 సినిమాలు నేను అనుకోవడం అంతే. లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అతనిగా చేశాను. అదిరిందల్లుడు ఏదో, అదిరిందల్లుడు మోహన్ బాబు గారు రమకృష్ణ వాళ్ళు. అది కాదు, అది కాదు, ఏదో ఉందండి ఒక సినిమా పేరు, ఆ లాస్ట్ సినిమా దాంట్లో యాక్ట్ చేశాను. మాడిపోయిన తర్వాత 20 రోజులకి అందుకో ఇంటికి వచ్చి మరీ బతిమాలి, నా రా ఇంట్లో వచ్చి పిచ్చెక్కిపోతున్నాయి కానీ మావిని వాళ్ళని ఒప్పించి మొత్తం తీసుకెళ్ళాడు. అదేలేండి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు టైటిల్తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్. అదే అంటున్నాను, అది ఆయన మళ్ళీ అన్నాళ్ళకి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారిది. ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ, బట్ మీకు ఇనీషియల్ బ్రేక్స్ వచ్చినవి టి కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, శత్రు గారు. అయ్యో ఇదే చాలా మంది గొప్ప సినిమాలు చేయించారు, కోడి రామకృష్ణ, రవిరాజప్పన్ శెట్టి, మోహన్ గాంధీ గారు. వైనాయసరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అక్కడ మినిస్టరు, ఎమ్మెల్యే వాడు, ఇది నీటి పంప్ కొడుతూ ఒక ఫోటో, ఏదో బోరు కొడుతున్న బోరు కొడుతూ ఒక ఫోటో, అవన్నీ అని అప్పుడు గెస్ట్ హౌస్లో చూశాను, ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చామని చెప్పారు వైనాయసరావు సినిమాకి అప్పుడు. బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్గా ఉండేవారండి, అంటే ఆ రీచ్ మీరు మెంటల్గా కానీ సైకలాజికల్గా? అంటే నేను మాట నమ్మిన వాళ్ళుతో కొంచెం కంఫర్ట్గా ఉండేది. కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడుతున్నాడు గ్యాస్ అబద్ధం చెప్తున్నాడు అనుకునేవాడు. దేనికి అబద్ధం చెప్పడం అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు, షూటింగ్కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటాయి కదా. అవును, పైగా మీద అంత ఒత్తిడి ఒత్తిడి నాకు బాగా. ఒక సినిమా రాజనారాయణ డైరెక్టర్ అనుకున్నాం, బ్రహ్మాందం హీరో. దాంట్లో ఒకరోజు రాజేంద్ర గారు ఫోన్ చేసి, కోటయ్య రేపు ఒక్కరోజు వస్తుంది సార్, దాన్ని రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే, ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతర 30-40 కిలోమీటర్లు, ఇది రాజమండ్రిలో షూటింగ్. ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర బోస్ అని ఒకడు ఉండేవాడు. అవును, గడలు గడం బోస్ అని, గడం బోస్ వాడు నాకు కొంచెం క్లాస్మేట్ కూడా దాంట్లో చాలా చదువుకున్నప్పుడు. వాడు వచ్చి, లారా నీకెందుకు నీ తీసుకెళ్తూ పంపిస్తా కదా అన్న, ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ రోజులు చాలా టైట్గా ఉంది, నేను ఉన్నంటే ఉన్నది మరి ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు. బయలుదేరి రాత్రి 8 కార్ వేసి బయలుదేరి, తెల్లవారుజాము 5 హైదరాబాద్ చేరి, 6 ఫ్లైట్. అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేవి కాదు, బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉండేవారు. అది తీసుకుని 6 ఫ్లైట్ ఎక్కి 8 బెంగళూరు చేరి, అక్కడి నుంచి మళ్ళీ 30-40 కిలోమీటర్లు మైసూర్ అది వెళ్ళి మైసూర్ అవతల కలుసుకుంటే ఏడిపోస్తా. వెళ్ళి చేయంగానే వచ్చా థ్యాంక్స్ అన్నారు. అంత బాగా 2-3 సార్లు తీసాడు ట్రైన్ మీద బాలకృష్ణ హీరో. ట్రైన్ వెళ్తుంటే నగ్మాన్ లాక్కి వెళ్ళడం ఏదో ఉంది, అది టగటగ తీసి ఎందుకు నువ్వు వెళ్ళిపోయిపోయాను రాజేంద్ర పంపించి. అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్ కోటయ్య, ఏం కంగారు పడుకో, ఇక్కడ జవాన్ వెళ్ళిపో, సాయంకాలం ఫ్లైట్ 3:30 అంత ఫ్లైట్ 4 అక్కడ బోర్డింగ్ కార్డ్ పట్టుకుని మేనేజర్ ఉంటాడు, చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు. నమ్మి వెళ్ళా, ఇరా అక్కడికి వెళ్ళేవాడు మేనేజర్ లేడు, బోర్డింగ్ కార్డు లేదు, ఏమీ లేదు, ఎవరు లేడు,
తప్పు కదండి ప్రొఫెషన్, నాకు అప్పటికి కోపం అది. ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు. నువ్వు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్కి వచ్చావో అంత ఇబ్బంది వాళ్ళు కూడా పడతారు కదా. అవును, అప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. లైట్ కరెక్ట్ అయ్యి ఇంకో 45 మినిట్స్ వన్ అవర్ టైం ఉంది, ఏం చేయాలి అర్థం కాదు. జేబులో చూస్తే 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయి. అయ్యో ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు రాజమండ్రి దాసనాథరావు దగ్గర ఉండేవాడు సుధాకర్ అనే. అవును, మాగండి సుధాకర్, మాగండి సుధాకర్. అతను ఏం కోటగారు లక్కీకి తగిలాడు. ఏంటి కంగారు పడుతున్నారంటే ఇట్లా సంగతి, నేను ఆ బాధిస్తున్నాయండి చూడన్నాను. ఎట్లా అంటే టికెట్ లేదు, కంగారు పడక నాకే డబ్బులు లేదు. ఏదో అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టికెట్ కొన్నట్టు ఇస్తాను లేదు లేదన్నాడు. కొన్ని మొత్తాన్ని దేరా దేరే హైదరాబాద్ వచ్చి మళ్ళీ కారులో పొద్దున్నే మళ్ళీ రాజమండ్రి చేరిపోయి 8 షూటింగ్లో ఉన్నా. వాళ్ళ నంబరే ఎక్కడ మైసూరు ఎక్కడ ఇది నువ్వు ఎట్ట వెళ్ళి వచ్చావంటారు. వెళ్ళి వచ్చానంటే నమ్మరు. అరే అప్పటి నుంచి నాకు కోపం, ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టకూడదు కదా, ఎన్ని నీతులు చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో చేసి. కానీ ఆ వాళ్ళ సంస్థలను ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు ఆర్టిస్టుల విషయాల్లో ప్లానింగ్ ఉంటుందండి. ఇవే కలతలు ఎక్కడో పొరపాట్లు అదేలేండి. ఏదో జాలదు. ఇప్పుడు నాకేం చేయక్కర్లా, డబ్బులు ఎగ్గొట్టడం కాదు, ప్రొఫెషన్ అండి. అవునులేండి, ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్ట అదే అది అదే చెప్తున్నాను మీకు. వాళ్ళు అంత పెద్ద సంస్థ, ఎప్పుడు అన్ని సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంట్, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ ఆస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయి దానివల్ల కానీ. బట్ ఇలాంటివి గనక మీరు తలుచుగా అదే సర్వ అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను, మీరు వెళ్ళి చేసింది అశ్వమేధం అయిపోవటం ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవ్వలేదు రండి అది అశ్వమేధ సినిమా. బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నాను.